Hi friends, welcome to our channel KRSS Kitchen. Hello friends, ee roju mana kitchen lo kakinada special chittipesarattu. ఆ ప్రత్యేకమైన చిట్టి పెసరట్టుకి అంత రుచి రావడానికి ఒక స్పెషల్ మసాలా పౌడర్ ఉందండి. ఆ మసాలా వల్లనే ఆ ప్రత్యేకమైన రుచి ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పెసరట్టు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు పెసర్లు తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని ఒక 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టి తీసుకున్నానండి. ఇది నానడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. ఇలా పూర్తిగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలాగే 1/2 ఇంచు అల్లం కూడా వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఈ చిట్టు పెసరట్టుకి ఇంకొక ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్ ఈ పెసరపప్పు అండి. దీన్ని కూడా 1 గంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ చిట్టు పెసరట్టు పైన వేసే స్పెషల్ మసాలా పౌడర్ కోసం కడాయి పెట్టుకొని అందులో 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే అందులోకి 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు ధనియాలు కూడా వేసుకొని ఇది కూడా కొంచెం రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 4-5 ఎండుమిరపకాయలు 2 రెబ్బల కరివేపాకు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చివరిగా 4-5 రెబ్బల వెల్లుల్లి కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా బరకగా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చిట్టి పెసరట్టు చేసుకోవడానికి ఇలా దోశ ప్యాన్ తీసుకొని 1 గరిటెడ్ పిండి తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చిట్టి పెసరట్టుకి ప్యాన్ అనేది మరీ వేడిగా ఉండొద్దండి, నార్మల్ హీట్లోనే ఉండాలి. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరుగు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అల్లం ముక్కలు, మనం గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని అండ్ ఫైనల్గా ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా ఈ చిట్టి పెసరట్టు పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి బయటికి రాకుండా ఉండడానికి ఇలా ఒక్కసారి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక సైడు బాగా కాలిన తర్వాత మాత్రమే దీన్ని 2వ సైడ్ కూడా టర్న్ చేసుకొని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలండి 2 సైడ్లు కూడా. అప్పుడే మనకి ఈ పెసరట్ అనేది చాలా బాగా కాలుతుంది. ఇలా 2 సైడ్లు కూడా బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మిగతా చిట్టి పెసరట్లు కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ప్రత్యేకమైన కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు రెడీ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే 1 చిన్న లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.